విలక్షణ నటుడు సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ కంగువా అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఏదైతే ఇటీవల జరిగిన ప్రమోషన్స్ కూడా విపరీతంగా ఆ సినిమా మీద ఆ క్రేజ్ పెంచింది. ఎప్పుడు సినిమా రిలీజ్ అయితే చూద్దామని చెప్పేసి ఫ్యాన్స్ కూడా ఎంతగానో వెయిట్ చేసిన ఈ రోజు అయితే ఆ ప్రేక్షకులు ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం విశాఖలోని సంగమ సర్త థియేటర్ దగ్గర ఉన్నాం. సూర్య ఫ్యాన్తో పాటు చాలామంది ఫ్యామిలీ పర్సన్స్ కూడా సినిమా వీక్షించేందుకు థియేటర్ దగ్గర రావడం జరిగింది. బయటకు వస్తున్న ఫ్యాన్స్ అంతా కూడా సినిమా ఎలా ఉంది, వాళ్ళకి నచ్చిన సన్నివేశాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి ఏ పాయింట్ అయితే వాళ్ళు కనెక్ట్ అయింది అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వెల్కమ్. చాలా ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ కన్నా స్టోరీ అంతా చాలా బాగుంది. బాగుంది కాకపోతే కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ కదా, అందరికి ఎలా తీసుకుంటారో తెలీదు. 9/10 అండి, చాలా బాగుంది. బాగుందండి, సూర్య చాలా పెర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. బాగుందనా? బాగుంది సినిమా. సూర్య పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ అండి. యాక్చువల్లీ సినిమా ఏంటంటే తమిళ్ కదా, తమిళ్ వెర్షన్ వాళ్ళు చాలా బ్రాడ్గా ఆలోచించి తెలుగుకి అందరికీ కనెక్ట్ అయినట్టు యూనివర్సల్ స్టోరీ. అండ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, సెకండ్ పార్ట్ కూడా చాలా మంచి ట్విస్ట్తో ఉంచారు. అది డెఫినెట్లీగా అందరికీ తెలుగు ఆడియన్స్ అందరికీ సూర్య గారితో కనెక్టివిటీ కదా, అది చాలా ఈజీ ఉంటుంది డెఫినెట్గా. చాలా బాగుందండి సినిమా, పార్ట్ 2 కూడా ఉంది. చాలా బాగుంది, సూర్య ఫ్యాన్ నేను. బాగుంది, చాలా బాగుంది, సూపర్. చేశాడు అన్న సినిమా మాత్రం క్లైమాక్స్ సూపర్. బొమ్మ పేకట ఆడిసిందనా, అదే రకం ఒక ఫీచ్లో ఉంది, సూపర్గా ఉందండి సినిమా. సూపర్ అని టూ ఉంది. హీరో చాలా బాగా యాక్టింగ్ చేశాడు, బాగుంది. బాగుంది అన్న, బాగుంది, సూపర్. సూపర్ కథ, యాక్టింగ్ దోళ తీర్చారు సూర్య. బాగుంది, చాలా బాగుంది, సూర్య సూపర్, క్లైమాక్స్ కార్తీ సూపర్. సూపర్ సినిమా దోళ, జగన్నాథ్ బర్రా. లాస్ట్ క్లైమాక్స్ లో ఉంటది సస్పెన్స్, సూపర్ ఉంటది, అందరు వెళ్ళి చూడండి మూవీ. బాగుందండి, ఫైట్స్ ఫైట్స్ వేరే లెవెల్ ఉన్నాయి, ఫైట్స్ బాగున్నాయి, ఫైట్స్ కథ కూడా బాగుంది. సూపర్ ఉంది, చాలా బాగుంది, కనెక్ట్ అయిన పాయింట్. చిన్నపిల్లల్ని సేవ్ చేసే తపన బాగా నచ్చింది. థ్యాంక్ యూ, నిజంగా చాలా బాగుంది, చాలా బాగుందండి. అందరూ స్లోస్ లో అంటున్నారు కానీ అలా కాకపోతే ఇంక సినిమా ఎలా తీస్తారు, ఏ సినిమా ఎటునా ఫాస్ట్కి వెళ్ళిపోలేదు. అందరూ అంటుంటారు కదా స్లోగా ఉంది, ఇది తగ్గిస్తే బాగుంది ప్రతి సినిమాకి ఈ మధ్య అది అంటారు కదా, అలాంటి కాకపోతే అనుకున్నట్టు అంతా వచ్చారంటే తీయడం కష్టం కదా. ఆ కార్తి సీన్స్ అయినా చాలా బాగున్నాను, సూపర్ ఉందండి. ఆ సినిమా మాత్రం సూర్య డైహార్డ్ ఫ్యాన్ని, సినిమా యాక్షన్ మాత్రం ఒక్కొక్క అరుపుకి ఒక్కొక్క ఫీలింగ్ అనమాట. వీఆర్ ఫీలింగ్ అంటే మనమే ఉన్నంత ఫీలింగ్ వస్తుంది ఆ అరుపుకి. సినిమా అయితే సూపర్ ఉంది, కంగువా 2కి అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం డౌన్ అయింది, కానీ సెకండ్ హాఫ్ నుంచి మాత్రం అంటే 1 అవర్ మాత్రం కొంచెం డౌన్ అయింది, తర్వాత నుంచి మాత్రం దుమ్ము లేపింది అన్నయ్య. సూపర్ సినిమా, బాగుందన్నయ్య. నాకు మూవీలో ఏంటంటే డిఎస్పి మ్యాజిక్ అనిపించింది, కాదా డైరెక్టర్ ఏదో పెద్ద ఆస్తి పెట్టుకున్నాను కానీ అంత ఇంపాక్ట్ ఏం లేదు. కానీ సినిమా నాకు సాంగ్స్ కోసము ప్లస్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం చూడాలనిపించింది. ఇకపోతే స్టోరీ అనేది పార్ట్ 2 పెట్టారు కానీ ఈ మధ్య కంటిన్యూస్ పార్ట్ 2 పెట్టేస్తున్నారు. స్టోరీకి సంబంధం లేకుండా సినిమా తీయడం, నాన్ సింక్లో పార్ట్ 2 తీసేయడం అది ఫ్యాషన్ అయిపోయింది మరి తెలియదు. కానీ ఇది చెప్పాలంటే పార్ట్ 1 కింద తీసేసి మొత్తం అనసింగ్ పార్ట్ 2 పెట్టారు అనిపించింది. సూపర్ ఉంది సినిమా మాత్రం, నిజమే చాలా బాగుంది సినిమా. సీజీఐ కానీ ఏది కానీ చూసినట్టు మాత్రం బా చదవకూడదు. ఫస్ట్ హాఫ్ అందరూ పోతారు మైండ్ పోతుంది ఫస్ట్ హాఫ్ అంతా.
సెకండ్ హాఫ్ ఓకే బెటర్, ఓవరాల్ 2.5. సూర్య పర్ఫార్మెన్స్ అయితే బాగుంది కానీ డైరెక్టర్ సరిగ్గా తీయలేకపోయారు. సినిమా చాలా బాగుందండి, సూపర్ హిట్ సినిమా, బాగా తీశారు సూర్య. సూర్య క్యాక్టింగ్ కూడా బాగుంది, అన్నీ బాగుంది, పర్లేదు. కొద్దిగా కావాలి యావరేజ్, పర్లేదు సినిమా, పర్లేదు బాగుంది సినిమా, చాలా బాగుంది, సూపర్గా ఉంది. లాస్ట్లో కార్తీక అయ్య వస్తాడు, అక్కడ సీన్ హైలైట్. సూపర్గా ఉంది సినిమా కొంగువ. సూర్య యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది, మామూలుగా లేదు, సూపర్గా ఉంది, యావరేజ్గా ఉంది. సూర్య యాక్టింగ్ సూపర్గా ఉంది, పర్వాలేదు. కన్ఫ్యూజ్గా ఉంటుంది కదంతా.